హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యూదులను పరిపాలించిన నాలుగవ రాజైన యెహోషపాత్ గురించి తెలుసుకుందాం. సొలొమోన్ చనిపోయిన తర్వాత రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయింది. యూదా రాజ్యంగాను ఇస్రాయేలీల రాజ్యంగాను విడిపోయింది. యూదులను పరిపాలించిన మొదటి రాజు రెహబాము, రెండవ రాజు అబియా, మూడవ రాజు ఆసా, నాలుగవ రాజు యెహోషపాతు. ఆసా చనిపోయిన తర్వాత ఆసా కుమారుడైన యెహోషపాతు రాజుగా అధికారంలోకి వచ్చాడు. అప్పటికి ఇస్రాయేలీలను ఆహాబు పరిపాలిస్తున్నాడు. ఆహాబు పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరంలో యెహోషపాతు రాజయ్యాడు యూదావారికి. యెహోషపాతు గురించి ఒకటో రాజులు 22-23 అధ్యాయంలో, అలానే రెండో దినవృత్తాంతములు 17-20 అధ్యాయం వరకు కనిపిస్తుంది. యెహోషపాతు 35 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 25 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా. ఈమె షిల్హి అనే వ్యక్తి యొక్క కుమార్తె. ఈ విషయం ఒకటో రాజులు 22 అధ్యాయం 42 వచనంలో కనిపిస్తుంది. యెహోషపాతు తన తండ్రి అయిన ఆసా ప్రారంభ దినాలలో నడిచిన దేవుని మార్గంలో దేవునికి అనుకూలంగా నడిచాడు యెహోషపాతు. ఇస్రాయేలీలు తన మీదకు రాకుండా రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. యూదాదేశంలో ఉన్న ప్రాకారాలయందు, అలానే యూదాదేశంలో తన తండ్రి అయిన ఆసా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణాలకు సైన్యాన్ని కాపలాగా ఉంచాడు. యెహోషపాతు అన్యులు ఆరాధించే బయలుదేవతను ఆశ్రయించలేదు, కానీ తన తండ్రి ఆరాధించిన దేవుడైన యెహోవాను అనుసరించాడు. అప్పటికీ ఇస్రాయేలీల దేశంలో లేదా ఇస్రాయేలీల రాజ్యంలో యెహోవాను విడిచి బయలును ఆరాధిస్తున్నారు. ఆహాబ్ రాజు అలా ప్రభావితం చేశాడు. నిజమైన దేవుణ్ణి అనుసరించకుండా విగ్రహాలను అనుసరించారు. యెహోషపాతు ఇస్రాయేలీల వారిని అనుసరించలేదు, కానీ దేవునికి విధేయత కలిగి దేవుని కట్టడలను అనుసరించి నడిచాడు. కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదా వారందరూ యెహోషపాతుకు పన్ను చెల్లిస్తూ వచ్చారు. అతనికి ఐశ్వర్యం ఘనత మెండుగా కలిగెను. యెహోషపాతు దేవునికి విరోధంగా ఉన్న దేవతా స్తంభాలన్నిటినీ యూదాలో ఉండకుండా తీసేశాడు. యెహోషపాతు ఏలుబడిలో 3వ సంవత్సరంలో లేవీయులకు ఇంకా యాజకులకు ఇలా ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలను యూదావారి మధ్య ప్రకటించమని, జనులకు బోధించమని చెప్తాడు. అటు తర్వాత యూదా దేశం చుట్టూ ఉన్న దేశాలు, రాజ్యాలు అన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున యెహోషపాతుతో యుద్ధం ఎవరూ చేయలేదు. నెమ్మది సమాధానం కలిగిందనమాట. యెహోషపాతుకి యూదావారే కాకుండా ఫిలిస్తీన్లలో కొందరు పన్నును కానుకలుగా ఇస్తూ వచ్చారు. అలానే అరబ్బీయులు కూడా 7,700 గొర్రెపోటేలు, 7,700 మేకపోతలను తెస్తూ వచ్చారు కానుకలుగా, పన్నుగా. యెహోషపాతు రాజు అంతకంతకు గొప్పవాడై యూదా దేశంలో కోటలను, సామాగ్రిని నిలవ చేయడానికి పట్టణాలు కట్టించాడు. అంటే అంత విస్తారంగా పన్ను అనేది వస్తుండేది. యూదా దేశపు పట్టణాలలో అతనికి బహుధనం సమకూర్చబడింది. యెహోషపాతు రాజు కింద బలమైన సైన్యం అనేది తన చేతి కింద ఉండేది. బలవంతులు, యుద్ధవీరులు, సహస్రాధిపతుల కింద కూడా సైన్యం అనేది విస్తారంగా ఉంది. ఎంత సైన్యం ఉంది ఏంటి అనేది చూస్తే 2వ దినవృత్తాంతములు 17:14 వచనంలో కనిపిస్తుంది. సహస్రాధిపతులు వారి పితరుల వంశాన్ని చొప్పున వీరి సంఖ్య ఎంత అంటే, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధాని అయిన అద్నా దగ్గర 300,000 మంది పరాక్రమశాలులు ఉన్నారు. రెండవ సైన్యాధిపతి యెహోహానాను కింద 280,000 మంది పరాక్రమశాలులు ఉన్నారు. మూడవ సహస్రాధిపతి జిక్రి కుమారుడైన అమస్యా. యెహోవాకు తనను తాను మనస్ఫూర్తిగా తనను తాను సమర్పించుకున్నాడు. ఇతని దగ్గర 200,000 మంది పరాక్రమశాలులు ఉన్నారు. ఇక బెన్యామీనీయుల్లో మొదటి సహస్రాధిపతి కింద ఎల్యాదా అనే పరాక్రమశాల కింద కేడమును పట్టుకునేవారు 200,000 మంది ఉన్నారు. బెన్యామీనీయులలో రెండవ వాడు యెహోజాబాదు దగ్గర 150,000 మంది యుద్ధానికి సన్నాహాలు చేసేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పిన సైన్యమంతా ప్రాకారపు పట్టణాలకు కావలిగా కూడా ఉన్నారు. దేవుని దయలో, దేవుని కృపలో విస్తారమైన ఐశ్వర్యం ఘనత కలిగింది యెహోషపాతుకి. అయితే యెహోషపాతు ఒక తప్పు చేశాడు. అదేంటి అంటే, ఇస్రాయేలీల రాజైన ఆహాబుతో స్నేహం చేశాడు. ఈ ఆహాబు ఎంతోమంది యెహోవా ప్రవక్తలను చంపిస్తూ బయలును ఆరాధించేలా చేసిన ఆహాబుతో వియ్యం అందుకున్నాడు. ఈ ఆహాబు చాలా క్రూరుడు, ఎందుకంటే దేవుని ప్రవక్తలను చంపించాడు.
దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. యెహోషపాత కుమారుడైన యెహోరాముని, ఆహాబుకి యజ్బేల్కు పుట్టిన కుమార్తె అయిన అతల్యాను కోడలుగా తెచ్చుకుంటాడు యెహోషపాతు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుణ్ణి నమ్మిన బిడ్డలను పెళ్లి చేసుకుంటే దేవుడు తోడుగా ఉంటాడు. ప్రస్తుత కాలంలో కూడా లవ్ మ్యారేజ్ అని క్రైస్తవులు అన్యులను పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఆ పెళ్లి తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. వారు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి ఏర్పడింది. యెహోషపాతు కూడా ఇలా చేశాడు, తన కొడుకుకి అన్యురాలని వివాహం చేశాడు. దేవుడైన యెహోవాను ఆరాధించే యెహోషపాతు బయలుదేవతను ఆరాధించే ఆహాబుతో వియ్యమందుకున్నాడు. అన్యులను పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్నో అపాయాలు కలుగుతాయి. యెహోరాము ఆహాబు కుమార్తె అయిన అతల్యాను పెళ్లి చేసుకున్నాడు. యెహోషపాతు తన కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత షోమ్రోన్లో ఉండే ఆహాబు దగ్గరికి యెహోషపాతు వస్తాడు. అప్పుడు ఆహాబు యెహోషపాతు కోసం, అలానే అతనితో పాటు వచ్చిన వారి కోసం అనేకమైన పశువులను గొర్రెలను వధించి విందు చేస్తాడు. తర్వాత ఇస్రాయేలీ రాజైన ఆహాబు యూదారాజైన యెహోషపాతుతో ఇలా అంటున్నాడు, రామోద్గీలాదు అనే ప్రాంతం మనది అని మీకు గుర్తుందా? దాన్ని సిరియారాజు దాన్ని ఆక్రమించాడు. దానిని మళ్ళీ మనం తిరిగి స్వాధీనపరచుకుందాం, నాతో పాటు వారి మీదకి యుద్ధం చేయడానికి వస్తావా అని యెహోషపాతును అడుగుతాడు ఆహాబు. అప్పుడు యెహోషపాతు, నేను నీవాడని, నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే అని అంటాడు. దేవుడైన యెహోవా ఏమని సెలవిచ్చాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏ సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని అంటున్నాడు. ఆహాబు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాడు. యెహోషపాతు ఆహాబుతో వియ్యం అందుకొని తప్పు చేశాడు. అయితే ఇక ఇలా అంటున్నాడు యెహోషపాతు ఆహాబుతో, ఇలా అంటున్నాడు, నువ్వు అన్నావు యుద్ధానికి వెళ్దాము అని, కానీ మనం దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేయాలి, యుద్ధానికి వెళ్తే మనం గెలుస్తామా లేదా అని విచారణ చేద్దాం అని చెప్తాడు. అప్పుడు ఇస్రాయేలీ రాజైన ఆహాబు తన దగ్గర ఉన్న బయలు ప్రవక్తలు 400 మందిని పిలిపించి వారిని విచారణ చేస్తాడు. వారి యొద్ద విచారణ చేయగా, మేము యుద్ధానికి రామోద్గీలాదు అనే ప్రాంతానికి వెళ్లాలా వద్దా అని అడిగినప్పుడు వారు ఏం చెప్తారు అంటే, దేవుడైన యెహోవా దానిని నీకు అప్పగిస్తాడు, విజయం చేకూరుస్తాడు అని బయలు ప్రవక్తలు చెప్తారు. కానీ యెహోషపాతు ఆహాబుతో విచారణ చేయడానికి బయలు ప్రవక్తలు తప్ప యెహోవాను ఆరాధించే యెహోవా ప్రవక్తలలో ఒక్కరైనా ఇక్కడ లేరా అని అడుగుతాడు. అందుకు ఆహాబు, ఇమ్లా కుమారుడైన మిఖాయా అనే యెహోవా ప్రవక్త ఒకతనున్నాడు, అతను యెహోవా యొద్ద విచారణ చేస్తాడు, కానీ అతడు ఎప్పుడూ నా దగ్గర మేలు గురించి ప్రకటించడు కానీ కీడు గురించే ప్రకటిస్తాడు అని చెప్తాడు. అతడు కీడు గురించి ప్రకటిస్తాడు కాబట్టి అతడంటే నాకు నచ్చదు, నాకు ద్వేషం అని చెప్తాడు. దానికి యూదారాజైన యెహోషపాతు, అలా అనొద్దు అని అంటాడు. అప్పుడు ఆహాబు రాజు తన పరివారాన్ని మిఖాయా ప్రవక్త దగ్గరికి పంపి ఆ ప్రవక్తను వీరి దగ్గరికి రప్పిస్తాడు. అయితే మిఖాయా ప్రవక్త వారి దగ్గరకు వచ్చినప్పుడు యూదారాజు ఇస్రాయేలీ రాజు రాజవస్త్రాలు ధరించుంటారు. అయితే మిఖాయా ప్రవక్త ఇలా చెప్తున్నాడు, యెహోవా నాకు ఏం చెప్తాడో ఆయన జీవంతోడు, నేను దాన్నే పలుకుతాను అని అంటాడు. రాజైన ఆహాబు, మేము రామోద్గీలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగినప్పుడు మిఖాయా ప్రవక్త, దేవుని యొద్ద విచారణ చేసి యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్తాడు. యుద్ధానికి వెళ్తే ఇస్రాయేలీ రాజైన ఆహాబు చనిపోతాడని దేవుని మాటగా చెప్తాడు. అక్కడే ఉండి మాటలు వింటున్న కెనాయానా కుమారుడైన సిద్కియా మీకాయా దగ్గరకు వచ్చి, యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఏ వైపుగా పోయింది అని చెప్పి మీకాయా ప్రవక్తను చెంప మీద కొడతాడు. దీని విషయంలో యెహోషపాతు కెనాయాను గద్దించలేదు, అలానే ఆహాబును కూడా ఏమీ ప్రశ్నించలేదు. ఎందుకని అలా చేశాడు ఏంటి అనేది ఒక్క మాట కూడా అనలేదు. యెహోవా ప్రవక్తను కొట్టడం అంటే మాటలు కాదు. అందుకు మీకాయా ప్రవక్త, నువ్వు దాక్కోవడానికి ఆయా గదుల్లోకి చొరబడినప్పుడు అది నీకు తెలుస్తుంది అని కెనాయాన కుమారుడైన సిద్కియాకు సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆహాబు కోపంతో, మీకాయా ప్రవక్త ఇలా చెప్పాడని కోపంతో అతన్ని బందీగృహంలో వేయిస్తాడు. నేను క్షేమంగా వచ్చే వరకు ఇక్కడే ఉంచండి మిఖాయా ప్రవక్తనని ఆహాబు రాజు చెప్తాడు. దానికి ప్రవక్త, నువ్వు క్షేమంగా తిరిగి రావు, ఒకవేళ క్షేమంగా తిరిగి వస్తే యెహోవా ఈ మాటలు నా చేత పలకలేదు, నా మాట ఆలకించండి అని చెప్తాడు.
ఈ మాటలను మనసులో పెట్టుకున్న ఆహాబు రాజు, మారువేషం వేసుకొని వస్తాను, నువ్వు నీ రాజవస్త్రాలలో యుద్ధానికి వెళ్దాం అని యెహోషపాతుకు చెప్తాడు. అంటే ఇక్కడ ఆహాబు ఆలోచన ఏంటంటే, శత్రువులు యుద్ధంలో రాజును చంపితే రాజ్యంలో సైనికులను చంపడం చాలా సులభం అవుతుంది, యెహోషపాతు రాజవస్త్రాలు ధరించున్నాడు కాబట్టి నా స్థానంలో అతను చనిపోతాడు, వారు నన్ను ఏం చెయ్యలేరు అని మనసులో అనుకుంటాడు ఆహాబు రాజు. అయితే యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధానికి వచ్చిన సిరియా రాజు యెహోషపాతు రాజవస్త్రాలు ధరించి ఉండటంతో ఇతడే ఇస్రాయేలీ రాజు అని అనుకొని యెహోషపాతుని సిరియనుల సైన్యం చుట్టుముడుతుంది. అప్పుడు యెహోషపాతు కేకలు వేస్తాడు, దేవా నాకు సహాయం చేయవా, నన్ను రక్షించు దేవా అని ప్రార్థించగా యెహోవా అతని ప్రార్థన విని అతనికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేయగానే యెహోషపాతు దగ్గర నుండి శత్రు సైన్యం తొలగిపోయేలా చేశాడు. రథాధిపతులు గుర్తుపట్టాడు, ఇతడు ఇస్రాయేలీ రాజు కాడని గుర్తుపట్టి యెహోషపాతుని తరమడం మానేశారు. అప్పుడు సిరియనుల సైన్యంలో నుండి ఒకడు గురి చూడకుండా విల్లును ఎక్కుపెట్టి వదిలాడు. అయితే ఆ బాణం ఆహాబుకి తగిలింది. అంటే అప్పటికీ ఆహాబు మారువేషంలో ఉన్నాడు కదా, గాయపడ్డాడు. ఆహాబు తన రథసారథితో ఇక్కడి నుంచి నన్ను అవతలకు తీసుకొని బొమ్మని చెప్తాడు. సాయంత్రం వరకు ఆహాబుని అతన్ని సిరియన్ల ఎదుట రథం మీద నిలపగా ఆహాబు చనిపోయాడు. సాయంత్రం వరకు యుద్ధం జరిగింది. తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. ఆహాబు రక్తం అనేది రథం నిండా కారింది. రథంలో ఒక నీటి మడుగుల రక్తపు మడుగనే తయారైంది. అయితే ఆహాబుని పాతి పెట్టారు. ఆ రథసారథి షోమ్రోన్లో ఒక కొలను దగ్గర రథాన్ని కడుగుతుండగా ఏలియా ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరింది. కుక్కలు వచ్చి ఆహాబు రక్తాన్ని నాకాయి. అప్పటికీ యెహోషపాతు దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి యుద్ధంలో తప్పించుకొని ఏ అపాయం చెందకుండా క్షేమంగా ఎరుషలేం పట్టణానికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో హనాని ప్రవక్త కుమారుడైన యేహు యెహోషపాతు రాజును ఎదుర్కొని ఇలా ప్రకటించాడు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయ్యావు కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చింది. అయితే నీలో ఉన్న మంచి విషయం ఏంటంటే, నీ రాజ్యంలో నుండి విగ్రహ దేవత స్తంభాలను తీసేసి యెహోవా యొద్ద విచారణ చేయడానికి నువ్వు మనసు నిలుపుకున్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయని చెప్తాడు. అటు తర్వాత యెహోషపాతు యెరూషలేములో నివాసం చేస్తూ బెయర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరిస్తూ, అంటే ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు ఏంటి అనేది తెలుసుకొని వారి పితరులు ఆరాధించే యెహోవా వైపు ప్రజలను మళ్లించాడు. అలానే యూదావారున్న బురుజుల గల పట్టణాలకు న్యాయాధిపతులను నియమించాడు. వారితో ఇలా చెప్తాడు, మీరు ఎలా పడితే అలా న్యాయం తీర్చకండి, లంచం తీసుకోకండి, యెహోవా నియమం ప్రకారం జాగ్రత్తగా తీర్పు తీర్చండి, దేవుడు పక్షపాతి కాదు, అందరికీ సమానంగా న్యాయం తీర్పు తీరుస్తాడు అని చెప్తాడు. అలానే తాను యెరూషలేముకి వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, ప్రజల సందేహాలను సమస్యలను పరిష్కరించడానికి లేవీలలోనూ యాజకులలోనూ ఇస్రాయేలీల పితరుల ఇళ్లలో నుండి పెద్దలను కొందరిని నియమించాడు. మీరు దేవుని ధర్మశాస్త్రం గురించి ప్రజలకు ఉపదేశించండి, హెచ్చరించండి, న్యాయ విధుల గురించి చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మకంగా పనిచేయండి. మీరు దేవుని మాటలు హెచ్చరించడం వల్ల ప్రజలు అపరాధాలు చేయడం తగ్గుతాయి. అలానే వారి మీదకి ప్రధాన యాజకుడైన అజర్యా యెహోవాకు చెందే సకల విషయాలను కనిపెట్టడానికి మీ మీద ఉన్నాడు. అలానే యూదా సంతతి వారి మీద అధిపతిగా ఇష్మాయేల్ కుమారుడైన జబద్య రాజు సంగతుల విషయాలలో పైవాడుగా ఉన్నాడు. అలానే మీకు లేవీలు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యం వహించండి, మేలు చేయడానికి యెహోవా మీకు తోడుగా ఉంటాడు అని యెహోషపాతు చెప్తాడు. అటు తర్వాత యెహోషపాతు మీదకి గొప్ప సైన్య సమూహం యుద్ధం చేయడానికి వస్తుంది. వాళ్ళెవరెవరు యుద్ధానికి వచ్చేది అంటే, మోయాబీలు అమ్మోనీయులు మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషపాతుతో యుద్ధం చేయడానికి వస్తారు. వారు కాకుండా సముద్రం అవతల ఉన్న సిరియనుల దేశం నుండి గొప్ప సైన్య సమూహం యెహోషపాతుతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఈ విషయం ఈ సమాచారం అనేది యెహోషపాతు రాజుకి అందిస్తారు. అప్పుడు యెహోషపాతు ఆ గొప్ప సైన్య సమూహానికి భయపడి మనుషుల తట్టు చూడలేదు కానీ యెహోవా మీద ఆధారపడ్డాడు.
యెహోవా సన్నిధిలో ప్రార్థించాడు. యెహోవా సన్నిధిలో విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. రాజైన యెహోషపాతు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. యూదా దేశం అంతటా ఉపవాస దినం ఆచరించాలి అని ప్రకటించాడు, చాటించాడు. రాజు ప్రకటించగానే దేవుణ్ణి ఆరాధించే ప్రజలంతా, యూదా పట్టణములన్నిటిలో నుండి దేవుని జనులు దేవుని సన్నిధికి వచ్చారు. అంటే యూదావారు యెహోవా వలనే మనకు సహాయం దొరుకుతుంది అని వేడుకోవడానికి వచ్చారు. అప్పుడు యెహోషపాతు దేవునికి ఇలా ప్రార్థించాడు, నా రాజా, నా దేవ, నువ్వు బహుబలము గలవాడువు. నిన్ను ఎదిరించడానికి ఎవరికీ బలం జాలదు. ఇస్రాయేలీల ఎదుట నుండి కనాను దేశంలో నివసించే ప్రజలను తోలివేసి ఈ స్నేహితుడైన అబ్రహాము సంతతి వారికి, అంటే అబ్రహాము ఇస్సాకును కనును, ఇస్సాకు యాకోబును కనును. యాకోబు పేరు దేవుడు ఇస్రాయేల్గా మార్చాడు. యాకోబు సంతానం వచ్చేసి 13 మంది. దీనా అనే ఒక కూతురుంది, 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా విభజించబడ్డారు. అబ్రహాము సంతతి వారికి ఈ కనాను దేశం అనేది శాశ్వతంగా ఇచ్చావు. మాకు కీడు సంభవించినా, కరువు వచ్చినా, తెగులు వచ్చినా, మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టాము, ప్రార్థించాము. మమ్మల్ని రక్షిస్తావని, కాపాడుతావని నీకోసం మందిరం కట్టించాము. ఆ మీదకి వచ్చే ఈ గొప్ప సైన్య సమూహంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు అని ఉపవాసం ఉండి ప్రార్థించగా, అయితే అక్కడ లేవీలు, యాజకులు అందరూ ఉన్నారు. అక్కడ లేవీయుడైన ఆసాపు సంతతిలో జకరియా కుమారుడైన యహజీయేలు అనే లేవీయుడు ఒక ఆయన దేవుని సన్నిధిలో ఉండగా యెహోవా ఆత్మ అతని మీదకొచ్చింది. యహజీయేలు ఇలా ప్రకటించాడు దేవుని మాటగా, యూదావారులారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, యెహోషపాత రాజా, అందరూ వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్య సమూహాన్ని చూసి భయపడకండి, జడియకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. రేపు మీరు ధైర్యంగా యుద్ధానికి వెళ్ళండి, దేవుడే మీకు తోడుగా ఉంటాడు అని చెప్పగా యెహోషపాతు రాజు దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రజలు కూడా యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు. అప్పుడు కహతీయుల సంతతి వారు, కోరహీయుల సంతతి వారిలో నుండి లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతించారు. అంతట వారు తర్వాత రోజు యుద్ధానికి బయలుదేరి ఉదయాన్నే తెకోవా అనే అరణ్య ప్రాంతానికి వెళ్తున్నారు. యెహోషపాతు ప్రజలకు ధైర్యం చెప్తున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడే మీరు స్థిరంగా ఉంటారు, దేవుని ప్రవక్తలను నమ్ముకోండి అని హెచ్చరించాడు. తర్వాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరిచాడు. ఆ గాయకులు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుస్తూ యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయడానికి గాయకులను నియమించాడు రాజు. వారు దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనియుల మీద, మోయాబీయుల మీద మాటుగంటను పెట్టను గనక వారు చనిపోయారు. అయితే అమ్మోనియులను, మోయాబీయులను, షేయీరు మన్య నివాసులను బొత్తిగా నిర్మూలన చేయాలని పొంచి ఉండి శత్రువుల మీద పడ్డారు యూదావారు. షేయీరు కాపురస్తులను చంపిన తర్వాత శత్రు సైన్యం అనేది తమలో తాము ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలుపెట్టారు. యూదావారందరూ అరణ్యంలో ఉన్న కాపరుల దుర్గం దగ్గరకు వచ్చి చూడగా సైన్యంలో ఒక్కడు కూడా మిగల్లేదు, అంటే శత్రు సైన్యం అంతా చనిపోయింది. యెహోషపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి దేవుడే తన పక్షాన ఉండి యుద్ధం చేశాడు. యెహోషపాతు ఇంకా తన జనులు చనిపోయిన వారి దగ్గర నుండి ఎన్నో వస్తువులను దోచుకున్నారు. వారి దగ్గర ధనం, ప్రశస్తమైన నగ కనిపించింది. యూదా ప్రజలకు ఇష్టం వచ్చినంత, ఎవరికెంత కావాలో అంతవరకు దోచుకున్నారు. అయితే వారు దోచుకున్న వస్తువులు విస్తారంగా ఉన్నందువల్ల అవి అన్నీ ఒక దగ్గర సమకూర్చడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టింది. అంటే అంతమంది సైన్యం యెహోషపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. అయితే 4వ రోజున వారు బెరాకా అనే లోయలో కూడుకున్నారు. బెరాకా అంటే అర్థం స్తుతి, ఆశీర్వాదము అని అర్థం. ఇక్కడ వారు దేవుడు చేసిన మేలును బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అందుకనే ఆ స్థలానికి బెరాకాలోయ అని పేరు. బెరాకాలోయ నుంచి యెరూషలేం వరకు దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషంగా ఒక ఉత్సవంలా, ఒక పండగలా యూదావారందరి ముందు, యెరూషలేము నివాసులందరి ముందు యెహోషపాతు ముందుగా నడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ యెహోవా మందిరం వరకు
బూరలతోనూ సితారతోనూ స్వరమండలాలన్నిటితోనూ ఊదుతూ వచ్చారు. అంటే యుద్ధంలో గొప్ప సైన్య సమూహాన్ని దేవుడు సహాయం చేత ఓడించారు కాబట్టి సంతోషంగా వస్తున్నారు. ఇది జరిగిన తర్వాత ఇస్రాయేలీ శత్రువులతో యెహోషపాత వైపు దేవుడే యుద్ధం చేశాడని దేశాలు రాజ్యాలు విని దేవుని భయం వారందరి మీదకి వచ్చింది. దేవుడైన యెహోవా యెహోషపాతకి నెమ్మదిని దయచేశాడు. అయితే యెహోషపాతు తన తండ్రి అయిన ఆసా నడిచిన దేవుని మార్గంలో నడిచాడు. కానీ దేవుని మార్గంలో నుండి తొలగిపోలేదు. పూర్తయిన తర్వాత యెహోషపాతు ఇస్రాయేలీల రాజైన ఆహాబు కుమారుడైన అహజ్యాతో స్నేహం చేశాడు. ఈ అహజ్యా దుర్మార్గుడు. అయితే వారి దేశం నుండి సముద్ర మార్గంలో ఓడలను రవాణా కోసం ఉపయోగపడుతుంది అని ఓడలను నిర్మించారు. ఎసన్ గెబేర్లో ఓడలను నిర్మించారు యెహోషపాతు రాజు. దేనికి అంటే వాణిజ్యం కోసం. బంగారం తీసుకుని రావడానికి తర్షీషుకు, అలానే ఓఫీర్ దేశానికి వెళ్ళడానికి ఓడలు నిర్మించాడు. అప్పుడు మారేషు వాడును దోదావాహు కుమారుడైన ఎలియేజరు అనే ప్రవక్త యెహోషపాతు దగ్గరకు వచ్చి, నువ్వు దుర్మార్గుడైన అహజ్యాతో స్నేహం చేస్తున్నావు కనుక యెహోవా నీ పనులన్నీ భంగం కలిగిస్తాడు అని ప్రవచించాడు. ఆ ఓడలు తర్షీషు ప్రాంతానికి వెళ్లకుండానే బయలుదేరక ముందే ఎసన్ గెబేరు దగ్గరనే బద్దలైపోతాయి. దాని తర్వాత అహజ్యా యెహోషపాతుతో, నా సేవకులను నీతో కూడా ఓడల మీద పోనిమ్మని అడిగినప్పుడు యెహోషపాతు ప్రవక్త మాటలను దృష్టిలో ఉంచుకొని వాటికి ఒప్పుకోలేదు. తర్వాత యెహోషపాతు రాజు చనిపోతాడు. 25 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. 35వ సంవత్సరంలో రాజయ్యాడు. దేవునికి నమ్మకంగా పనిచేశాడు కానీ దుష్టులతో స్నేహం చేశాడు. యెహోషపాతు తర్వాత అతని కుమారుడైన యెహోరాము యూదావారికి 5వ రాజు అవుతాడు. ఇంకా యెహోషపాతు రాజు చేసిన ఇంకా మరెన్నో కార్యాల గురించి, అతను కనపరిచిన బలం గురించి, యుద్ధం చేసిన విధానం గురించి యూదారాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉంది. ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు యూదారాజుల వృత్తాంత గ్రంథాల్లో రాసి ఉంది. ఇదండి రాజైన యెహోషపాతు గురించి.